सर्वांतरव्यामी देवुनि स्वरमु వందనములు ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీరు మాకు ప్రశస్తమైనదిగా అనుగ్రహించినందుకై వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యము ద్వారా మీ సన్నిధికి వస్తుండగా వెల్లడి చేయబడుచున్న వాక్యము ప్రజల హృదయాల్లో ముద్రించబడి పరలోక రాజ్యానికి వారసులుగా సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, దాసి అవినాష్, దాసి అనూప్, అంకిత, యనమల కూతురు గ్రామం, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు దాసి ఎలిజబెత్ రాణి గారి యొక్క కుమారుల కొరకు, కోడళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. వారి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 10వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ప్రాక్స్ అన్న గ్రీకు మాటకు అర్థము పరిశుద్ధాత్మ కార్యములు లేదా అపోస్తుల కార్యములు లేదా యేసు కార్యములు అని కూడా మనం పిలవచ్చును. గత వారము 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు మనం ధ్యానించాం. మరి ఈ వారము 26 నుండి 40 వరకు ఉన్నటువంటి భాగంలో ఫిలిప్పు పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞ ప్రకారము పరిగెత్తుకొని వెళ్ళి అతడు గాజాకు వెళ్ళే మార్గంలో ఇథియోపియుడైనటువంటి నపుంసకుని రథమును కలుసుకొని పరిగెత్తుకొని వెళ్ళి వేగంగా అతన్ని కలుసుకొని మరి అతని రథము ఎక్కి కూర్చున్నప్పుడు నువ్వు చదువుతున్నదేమిటో గ్రహించావా అని అడిగినప్పుడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను అని యెషయా గ్రంథము 53వ అధ్యాయము 14వ వచనం అతడు చదువుతుండగా మరి అతడు గొర్రె పిల్లవలె వదకు తేబడెను, బొచ్చు కొత్తరించు వారి ఎదుట గొర్రె పిల్లలాగ మౌనంగా ఉండెను, అలాగే ఆయన అతని ఎదుట మౌనంగా ఉండెను. అతని జీవం భూమి మీద నుండి తీసివేయబడింది, అతడు నోరు తెరవకుండెను అని మనము చూసాం. ఫిలిప్పు దాన్ని అనుసరించి అతనికి సువార్తను ప్రకటించినప్పుడు వారి ఇరువురు నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు మరి ఇదిగో నీళ్లు నాకు ఆటంకం ఏమిటి, నాకు బాప్తిస్మ ఇవ్వమన్నప్పుడు ఫిలిప్పు నపుంసకుడు ఆ నీళ్ళలోనికి దిగి అతనికి బాప్తిస్మ ఇచ్చి పంపించి వేశాడు. తర్వాత ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడ్డాడు, కైసరికి వెళ్ళినట్లుగా మనం చూసాం. ఈ 10వ భాగంలో 9వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాం. ఈ 9వ అధ్యాయమును 6 భాగములుగా మనం విభజించవచ్చును. మొదటి భాగమును గురించి ఈరోజు మనము ధ్యానిద్దాం. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో సౌలు మార్పు చెందుట
అనే విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. మనం చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుట యందు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరు గాని ఒకరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను. గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమయో పుచ్చుకొనకుండెను. ఈ భాగంలో సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటైను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. సౌలు రోమా పౌరసత్వాన్ని తీసుకున్నాడు. రోమా ప్రభుత్వంలో అతను ఒక ఉద్యోగిగా ఉన్నాడు. అతని ఉద్యోగం ఏమిటంటే, యూదులుగాక క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారిని, వారు ఎక్కడ ఉన్నా సరే అతడు ఉదయాన్నే లేవడం, వారిని అన్వేషించడం, వారిని పట్టుకోవడం, చెరసాలకు అప్పగించడం, లేదా వారిని కొట్టడం, లేదా వారిని హత్య చేయడం, స్త్రీలను పురుషులను ఘోరాతి ఘోరంగా హింసించడం అతని యొక్క పని. ఆ ఉద్యోగం కొరకు అతను నియమించబడ్డాడు. రోమా ప్రభుత్వం చేత నియమించబడిన ఒక ఉద్యోగి. కనుక ఈ సౌలు హింసిస్తున్న క్రమంలో ఇంకొక పని చేశాడు. ఇక్కడ కాదండి, ఇంకా సిరియాలో కూడా క్రైస్తవులు ఉన్నారు. దమస్కు పట్టణానికి వెళ్తే, దమస్క్ అనేది సిరియా యొక్క రాజధాని. మరి దమస్కునకు వెళ్ళినట్లయితే అక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారు. అక్కడ యూదుల సమాజ మందిరాలు ఉన్నాయి. వారికి మీరు ఒక లెటర్ రాసి ఇచ్చినట్లయితే మరి నేను వెళ్ళి వారికి ఆ లెటర్ అందజేస్తాను. ఇక్కడ క్రైస్తవులు ఏమైనా ఉన్నారా, క్రైస్తవులు ఏమైనా విస్తరిస్తున్నారా, క్రైస్తవ మతము ఇక్కడ ప్రచారం కావబడుతుందా, అలాంటి వారిని మరి నేను పట్టుకొని తీసుకొస్తాను, కాబట్టి నాకు కొంత సైన్యమును కొంత పరివారమును నాకు అధికారికంగా ఆ సమాజ మందిరముల వారికి ఒక ఉత్తరం రాసివ్వండి అని చెప్పి అడిగి, ఎవరిని అడిగాడు, ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సౌలు ఎక్కడున్నాడు, యెరూషలేములో ఉన్నాడు. అతను హింస ఎక్కడి నుండి ప్రారంభించాడు, యెరూషలేములో ప్రారంభించాడు.
ఆ తర్వాత సమరయ్యకు వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు దమస్కు వెళ్ళడానికి ఉత్తరం రాసిమంటున్నాడు. అంటే సిరియా వెళ్ళాలి. కనుక పౌలు ఈ సౌలు చాలా ప్రతీకార దాడులు చేస్తున్నాడు. ఆ విషయంలో చాలా ఆసక్తిని అతడు కలిగి ఉన్నాడు. కనుక నాకు ఉత్తరం రాసివ్వండి అన్నప్పుడు అని ప్రధాన యాజకుని అడిగినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకుడు అప్పటికింకా యెరూషలేములో దేవాలయం ఉన్నది అని మనం చూస్తున్నాం. అక్కడ ఇంకా బలులు నైవేద్యాలు అలాగే సమాజ మందిర కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మనం చూస్తున్నాం. అప్పుడు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి మరి ఇంకా మన మతం బలపడాలంటే ఈ క్రైస్తవులను మనం ఏరివేయాలి, మరి మీరు ఇస్తే నేను వెళ్ళొస్తానని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు లేఖ వ్రాసిచ్చారు. ఇప్పుడు అతడు ఆ ప్రతులను తీసుకొని కొంత సైన్యంతో కొన్ని రథములతో అతడు వేగంగా దమస్కు వైపు దూసుకెళ్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది 5వ వచనంలో చూద్దాం. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అలా యెరూషలేము నుండి బయలుదేరాడు. బయలుదేరి దమస్కు దగ్గరికి వస్తున్నాడు. వస్తూ ఉండగా అక్కడ ఒక సడన్ ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటంటే అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. గొప్ప లైట్, థండర్, ప్రకాశవంతమైన ఒక వెలుగు అకస్మాత్తు ఒక ఫ్లాష్ అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద నుండి పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ఎప్పుడైతే అకస్మాత్తుగా వెలుగు వారి చుట్టూ ప్రకాశించిందో అతడు నేల మీద పడిపోయాడు. నేల మీద పడిన తర్వాత ఒక స్వరము అతనితో గంభీరముగా మాట్లాడుతుంది. ఏమంటుంది ఆ స్వరం అంటే, సౌలా సౌలా నీవు నన్నేల హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినను. ఒక స్వరము మాట్లాడుతుంది సౌలుతో. ఏమని మాట్లాడుతుంది? సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు, ప్రభువా నీవు ఎవడవని అతనడుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఆ వెలుతురులో అతని కళ్ళు కనపడలేదు. ఇప్పుడు అతడు సౌలు మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వెవరివి, ఇంత వెలుగుతో ప్రత్యక్షమయ్యావు, నేనెప్పుడు ఈ వెలుగును చూడలేదు, నా కళ్ళు దృష్టిని కోల్పోయాయి, నాకేం కనపడటం లేదయ్యా, నీవెవరవయ్యా అంటున్నాడు. అందుకు ఆ స్వరం అంటుంది, నేను నీవు హింసించుచున్న యేసును. నేనెవరిని అంటే, నీతో మాట్లాడుచున్న నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలపబడినని చెప్పాను. లేచి నీ ఎదురుగా ఉన్న పట్టణం లోపలికి వెళ్ళు, నువ్వేం చేయాలో నీతో చెప్తాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరు కానీ
ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. వీళ్ళు కూడా ఆ స్వరం విన్నారు. ఇతనితో పరివారం ఉందని చెప్పాను కదా, ఆ పరివారంలో ఉన్నవారు ఈ స్వరాన్ని వారు కూడా విన్నారు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావనే ఆ స్వరమును వీళ్ళు కూడా విన్నారు. విన్నారు కానీ ఎవరు కనపడటం లేదు. మోషేకు ఎలాగైతే మండుచున్న పొదలో మోషే మోషే అని అతడు స్వరాన్ని విన్నాడో, అతడు కూడా ఇలాగే అడిగాడు, నువ్వెవరువయ్యా, నాకేం కనపడటం లేదు, నువ్వెవరువయ్యా అంటే, నేను ఉన్నవాడను అనువాడను, ఉండుననువాడను, నిత్యుడను అని అక్కడ మోషేతో ఆ మాట్లాడిన స్వరము ఆది కాండములో నిర్గమా కాండములో మోషేతో మాట్లాడిన ఆ స్వరము ఆది కాండము 12వ అధ్యాయంలో మెసపతమియా దేశములో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి నీ ఇంట నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళుము అని, కల్దీయుల దేశములో ఊరనే పట్టణములో ఉన్న అబ్రహామునకు ప్రత్యక్షమై మాట్లాడిన ఆ స్వరము మండుచున్న పదలో మోషేకు ప్రత్యక్షమై నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మండుచున్న పదలో మోషే గొర్రెలు కాచుకొని చుండగా ఆ హోరేబు పర్వతమునొద్ద మోషేతో మాట్లాడిన స్వరము కల్దీయుల దేశంలో మెసపతమియా అనే దేశంలో ఊరనే గ్రామములో అబ్రహాముతో మాట్లాడిన ఆ స్వరము ఇప్పుడు ఈ సౌలుతో మాట్లాడుతుంది. అందుకని ఎబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఎబ్రీ 1:1లో పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. సౌలుతో మాట్లాడుచున్నాడు, అతని పరివారం కూడా ఆ స్వరం వింటున్నారు, కానీ ఎవరిని చూడలేకపోయారు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర పర్వతం మీద పేతురు యోహాను యాకోబులు ఏ స్వరాన్నైతే విన్నారో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు నీళ్లలో బాప్తీసం తీసుకొని బయటకు వస్తున్నప్పుడు ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని ఏ స్వరమునైతే వారు విన్నారో అదే స్వరమును ఇప్పుడు వీళ్ళు వింటున్నారు. ఇది యేసన్న స్వరము, యేసయ్య స్వరము. ఈ స్వరము సౌలుతో మాట్లాడుతుంది, ఈ స్వరము అతని పరివారము కూడా వింటున్నారు. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. స్వరమైతే వింటున్నారు కానీ ఎవరు ఏ వ్యక్తి కూడా వాళ్ళకు కనపడడం లేదు. అందుకనే దేవుడు అంటే మనం ఏమంటున్నాం, ఆత్మ అంటున్నాం. ఆత్మకు రూపము కానీ రంగు కానీ, ఆత్మకు ఒక రేస్, కలర్, క్రీడ్, ఏ విధమైనటువంటి రూపము ఆత్మకు లేదు. అది మాట్లాడుతున్నది ఇక్కడ. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారతని చెయ్యి పట్టుకొని
దమస్కులోనికి నడిపించిరి. కింద పడిపోయినప్పుడు ఆ వెలుతురునకు అతని కళ్ళు పోయాయి, దృష్టి పోయింది, పొరల వంటివి కమ్ముకున్నాయి, దృష్టి అంతా పోయింది. నన్ను ఎవరైనా నడిపిస్తారా అని అడుగుతున్నాడు. వారు అక్కడ ఉన్నటువంటి మనుషులు అతన్ని చేయి పట్టుకొని దమస్కు పట్టణంలోనికి నడిపించుకుంటూ వెళ్తున్నారు. అతను 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. 3 దినముల వరకు ఆ వెలుతురుకొచ్చినటువంటి ఆ ప్రకాశము, దాని ప్రభావము అతనికి 3 దినాలు పట్టింది. మళ్ళీ తిరిగి అతడు ఈ ప్రకృతిని చూడడానికి, ఈ నేచర్ని మళ్ళీ అతడు చూడడానికి 3 దినాలు పట్టింది. తర్వాత 10వ వచనం నుండి 18వ వచనం వరకు అననీయ విశ్వాసానికి ఉన్నటువంటి పరీక్ష అనే విషయాన్ని మనము ధ్యానిద్దాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చినప్పుడు తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకులందరి వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఈ భాగములో అంటే 10 నుండి 18 వచనముల వరకు ఉన్నటువంటి 2వ భాగములో అననీయ అనేటటువంటి ఒక మనుష్యుడు, అంటే అతను ఒక శిష్యుడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అతనికి ప్రభు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి అననీయ, అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలుకి ఎలా దర్శనమిచ్చాడో, అదే సమయంలో పేతురికి ఎలా దర్శనమిచ్చాడో, అదే దర్శనం ఇక్కడ అననీయ చూస్తున్నాడు. దర్శనములో దేవుడు యేసుక్రీస్తు అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళు, యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలని వాని కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ, 2వది యేసుక్రీస్తు ఎలా పనిచేస్తున్నాడో మనం చూస్తాం. ఇవే అపోస్తుల కార్యములు అంటే క్రియలు, ఇవే పరిశుద్ధాత్మని క్రియలు అంటే.
అననీయకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి చెప్తున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎక్కడున్నాడు అతనంటే యూదా అనువాని అంట, తిన్ననదనబడిన వీధులు యూదా అనువాని ఇంటికి వెళ్ళు, ఇదిగో అక్కడ అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి మనకు కనబడుతుంది. ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలుకు కలుగుచున్న దర్శనాన్ని గురించి కూడా ప్రభు ఇక్కడ అననీయతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. ఇదిగో అననీయ, అతడు ఒక దర్శనం చూస్తున్నాడయ్యా, నువ్వు లోపలికి వెళ్ళినట్లుగా, అతని తల మీద చేతులుంచినట్లుగా, అతడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలినట్లుగా అతడు దర్శనం చూస్తున్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే వెళ్ళాలి, తిన్నదనమైన వీధిలోకి వెళ్ళాలి, యూదాను వానింటికి వెళ్ళాలి, సౌలాను వాని గురించి సౌలను వాడిని కనుక్కోవాలి. అప్పుడు అన్నయ్య, ప్రభువా, ఎత్తుకు ముందు అతడు చాలా దుర్మార్గుడయ్యా, అనేక మంది క్రైస్తవులను పట్టుకొని కొడుతున్నాడు, తిరుగుతున్నాడు, హింసిస్తున్నాడు, చంపుతున్నాడు, జైళ్ళల్లో వేస్తున్నాడు, బహు దుర్మార్గుడయ్యా అంటే, ఇక్కడ యేసుప్రభు అన్నాడు, నేను అతన్ని ఒక సాధనముగా ఉపయోగించుకోబోతున్నాను, నా కొరకు అతడు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి సిద్ధపరిచి ఉంచాను, కాబట్టి నీవు భయపడకుండా వెళ్ళు, ప్రార్థన చేయి, అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి సౌలు మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయాయి. అప్పుడు అతడు బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పొంది ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. అయితే ఇక్కడ బాప్తీసం ఉందా పరిశుద్ధాత్మ ఉందా అనేది మనం తర్వాత చూద్దాం. ముందుగానే అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని ఉంది, తరువాతనే బాప్తీసం పొందాడు. చాలామంది తికమక చెప్తారు, బాప్తీసం ముందు అప్పుడు నువ్వు ఆత్మ పొందుతావు అని చెప్తారు. నోనో, బైబిల్ ప్రకారము పరిశుద్ధాత్మతోనే ముందుగా నింపబడుతున్నారు, ఆ తర్వాతే బాప్తీసంతో బాప్తీసం పొందాలి అనేది ఇక్కడ మనకు లేఖనము తెలియజేస్తుంది. దేవుడి లేఖన భాగమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ కార్యములు పదవ భాగాన్ని ధ్యానించాం. స్పాన్సర్ చేసినటువంటి దాసి ఎలిజబెత్ రాణి గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే ఎంతమంది ప్రార్థన టీవీ శ్రోతలు ఈ వాక్యమును ఆలకించారో వారిని, వారి కుటుంబాలను పరిశుద్ధాత్మతో నింపవలసిందిగా, అద్భుత కార్యములు జరిగించవలసిందిగా, మార్పు లేని వారిని సౌలు వలె మార్చవలసిందిగా, నీ ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుతి శ్రేష్టమైన నామన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకముందు సకల పరిశుద్ధులకును విశ్వాసులకు ఆయన సమూహంలో ఉండి, ఇంతవరకు ఆయన మాటలను వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ఆయన యొక్క టీవీ శ్రోతలు ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం, యేసు నామమునకే సంపూర్ణ త్యాగము కలుగునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు. అందరికీ వందనాలు.